హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు ఈ వారం వచ్చేసి మన ప్రేరణ దుమ్ము దులిపేసింది కదా ఒకవైపు మణికంఠ ఒకవైపు నబీల్ అండ్ అలానే కొత్త బ్యాచ్ అందరినీ కూడా వేగి భయంకరమైన బెస్ట్ గా పేరైతే తెచ్చుకుంది అఫ్ కోర్స్ ఈ వారం హోటల్ టాస్క్లో కూడా చాలా గా ఆడిందనే చెప్పుకోవాలి ఇకపోతే నాగార్జన గారు కూడా దీని మీద ఏం మాట్లాడారో చూసేద్దాం వచ్చేయండి ఏంటి ప్రేరణ ఎలా ఉన్నావు అని అడగంగానే బాగున్నా సార్ బట్ ఏమో సార్ ఏం తెలియట్లేదు ఏదో ఫిల్ అవ్వలేని గ్యాప్ అయితే ఉండిపోయింది టాస్క్లు కూడా సరిగ్గా ఆడకపోయా అంటూ చెప్పేసరికి టాస్క్ ఆడగలేకపోతున్నావా లేకపోతే టాస్క్ ఆడిపించట్లేదా అంటూ డైరెక్ట్గా నబీల్ చంపదెబ్బ తగిలేటట్లు అడగడం జరిగింది అప్పుడు ప్రేరణ వచ్చేసి నబిల్ వైపు చూస్తుందనమాట నబిల్ అయితే ఏమీ తెలియనట్లు తలదించేసుకుంటాడు అండ్ ఆ తర్వాత ప్రేరణ వచ్చేసి సార్ నేను ఇమ్మచ్చు అని చెప్పింది తన పర్సనాలిటీ వైజ్ కాదు సార్ ఎప్పుడు కూడా ఏది తప్పు చేసినా ఆర్ ఏది చేసినా అది కాదు ఇది కాదు అని వచ్చి చెప్పేవాడు కానీ ఇదంతా మగా చీఫ్ అవ్వకముందు సార్ బట్ ఎప్పుడైతే చీఫ్ అయ్యాడో అసలు నా మీద ఏదో ఒపీనియన్ పెట్టేసుకొని నేను ఏది చెప్పినా ఇగ్నోర్ చేసేస్తున్నాడు నేను అప్పుడు కూడా చాలా సార్లు నబిల్ నబిల్ అని పిలిచిన కనీసం పలకలేదు సార్ సార్ వాట్ ఐ డిడ్ ఐ డోంట్ నో సార్ నిజంగా నబిల్కి నాకు స్టార్టింగ్ మంచి ఫ్రెండ్షిప్ ఉండే నాకు బాగా అనిపించలేదు సార్ అనగానే నాకు సార్ వచ్చేసి ఏంటయ్యా నబిల్ ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అనేసరికి ఏం లేదు సార్ కొంచెం క్లారిటీ మిస్ అయి ఉండే నేను అప్పుడు అందుకనే తనకి రిప్లై ఇవ్వలేకపోయాను నాకు ఎలాంటి డ్రడ్జ్ లేదు సార్ ప్రేరణ మీద అంటుంటే నాకు సార్ వచ్చేసి మరి ప్రేరణని తీసుకుంటే ఆగమాగం అవుతుంది ఎందుకు అనుకుంటున్నావు అనేసరికి నబీల్ కి కాస్త మైండ్ దొబ్బిందబ్బా ప్రేరణ ముందు అలా అడిగేసరికి ఏదైనా సరే ముందు అడిగి క్లారిటీ తీసుకోవచ్చు ఒకళ్ళ గురించి వాళ్ళ ముందు డిస్కస్ చేయడం నీకు ప్రాబ్లం వచ్చినా వాళ్ళతో మాట్లాడుకున్న పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నావు అని చెప్తూ నువ్వే నెగటివ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నావు అయ్యా నబీల్ ఎవరి ముందు ప్రాబ్లమ్స్ ని వాళ్ళ ముందే పెట్టు వెనకాల ఎందుకు చెప్పడం చెప్పు అది నీకు అర్థం కావట్లేదు అంటూ నాగార్జ్ నగర్ వచ్చేసి చాలా వాలిడ్ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది సార్ నాకు నిజంగానే ప్రేరణ తీసుకోవడం అస్సలు ప్రాబ్లం లేదు సార్ అంటూ నబిల్ వాదిస్తాడా కానీ మాకు చూసి ఆడియన్స్ కి అలా అస్సలు అనిపించట్లేదు నబిల్ ప్లీజ్ నోట్ దిస్ మేము క్లియర్ గానే ఉన్నాం మరి నువ్వే చూసుకోవాలి ఈ వీక్ వచ్చేసి చాలా బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావని నాకైతే అనిపిస్తుంది అంటూ గట్టిగా క్లాస్ కూడా పీకారనమాట తర్వాత ప్రేరణ వాటర్ టాస్క్ మాత్రం అద్దరు కొట్టేశావమ్మా దుమ్ము దులిపేసావు చాలా బాగా ఆడావ అంటూ ప్రేరణకి మంచి బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు మన నాగార్జున గారు మరి ఇక్కడ మీ సపోర్ట్ ఎవరికి నబిల్ ప్రేరణక నేనైతే ప్రేరణకే సపోర్ట్ చేస్తా నాకేమనిపించింది అంటే ప్రేరణ పాయింట్స్ కి నబిల్ దగ్గర అస్సలు ఆన్సర్స్ లేవని మీరెవరికి చేస్తున్నారో కామెంట్స్ రూపంలో చెప్పేయండి